హాయ్ ఫ్రెండ్స్, సార్ నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ యూనిటీ ఛానల్. సార్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో చాలామంది అయితే అంటున్నారు సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంకా కెరీర్ గ్రోత్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ అంతా ఆర్పిఏ రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెస్ వస్తుంది. అసలు ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ అనేది, ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ అనేవి అసలు ఉండకపోవచ్చు అని చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్న. ఓకే, సో ఎవరికైతే ఈ డౌట్ రైజ్ అయి ఉంటుందో ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్కి కెరీర్ గ్రోత్ ఉంటుందా, ఫ్యూచర్ ఉంటుందా లేదనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ సెషన్ అయితే ఈ కంటెంట్ మీదే మనం డిస్కస్ చేద్దాం. సో మనం మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు, మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మరి సాఫ్ట్వేర్ టెస్టింగ్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా, అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ ఉంటాయా ఆఫ్టర్ 5 ఇయర్స్ అనే ఒక డౌట్ అయితే చాలామందికి వస్తున్న ప్రశ్న. ఈ వీడియోలో నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటివి, అడ్వాంటేజెస్ ఏంటివి, ఎన్ని రకాల సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉన్నాయి, ఇవన్నీ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే ఒక విషయం మాత్రం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను ఒక టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అప్పుడు మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో మీ అందరికీ తెలిసిందే SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే అందరికి తెలిసిందే. దాంట్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, లైక్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ అని, డిజైన్ ఫేజ్ అని, డెవలప్మెంట్ ఫేజ్ అని, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అని, టెస్టింగ్ ఫేజ్ అని, ఓకే డిప్లాయ్మెంట్ ఫేజ్ అని, ఆర్ మెయింటెనెన్స్ ఫేజ్ అని, ఇలాగ డిఫరెంట్ ఫేజెస్ అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు, ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్ డెవలప్ చేయడానికి ఐటీ కంపెనీస్ ఫాలో అయ్యే ఒక ప్రాసెస్. ఓకే, సో ప్రాజెక్ట్స్ ఐటీ కంపెనీస్లో ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా అంటే అలా డెవలప్ చేయరు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దీన్ని SDLC ప్రాజెక్ట్ మెథడాలజీ అంటాం. ఓకే, మరి ఈ ఫేజెస్లో ఒక ఫేజ్ గమనించారో లేదు, టెస్టింగ్ ఫేజ్. టెస్టింగ్ ఫేజ్ కంపల్సరీగా ఉంటుందండి ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఆర్ ఒక ప్రొడక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆర్ డెవలప్ చేస్తున్నప్పుడు టెస్టింగ్ ఫేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా టెస్ట్ చేయాలి. ఏ ప్రొడక్ట్ అయినా ఏ సాఫ్ట్వేర్ అయినా టెస్ట్ చేయకుండా మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయరు. చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. సపోజ్ ఒక మొబైల్ డివైస్ తీసుకోండి, ఆ డివైస్ని మనం టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తే ఏమవుతుంది, మేబీ దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఆర్ బగ్స్ రైజ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బిజినెస్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. వన్స్ ఏదైనా బ్రాండ్కి బ్యాడ్ నేమ్ వస్తే ఆ బిజినెస్ మళ్ళీ రైజ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుందండి. అసలు మళ్ళీ ఆ బ్రాండ్ నేమ్ మళ్ళీ రాకపోవచ్చు కూడా, దానికి కాంపిటీషన్స్ చాలా బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. సో అందువల్ల ఏ బిజినెస్ ప్రొఫెషనల్ అయినా సరే ఒక ప్రొడక్ట్ని ఆ సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు కన్ఫామ్గా దాన్ని టెస్ట్ చేస్తారు. మన క్లయింట్ ఆర్ ఎండ్ యూజర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు మన డివైస్ మన సాఫ్ట్వేర్ వర్క్ అవుతుందా లేదా, ఓకే అలా మొత్తం టెస్ట్ చేసి ప్రతి ఎలిమెంట్ని టెస్ట్ చేసిన తర్వాతే దాన్ని రిలీజ్ చేస్తారు. అందువల్ల టెస్టింగ్ జాబ్స్ అనేవి ఫ్యూచర్లో కూడా ఉంటాయండి, అసలు దానికి డౌటే అవసరం లేదు. మేబీ మీరు యూజ్ చేసే ఆటోమేషన్ టూల్స్ చేంజ్ అవ్వచ్చు, అది 5 ఇయర్స్ తర్వాత కానీ ఆర్ 10 ఇయర్స్ తర్వాత కానీ, కానీ దాని ప్రాసెస్, టెస్ట్ చేసే ప్రాసెస్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇన్ కేసు ఆర్పిఏ రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెస్ వచ్చినా కూడా, కొన్ని ఆటోమేషన్ టూల్ అడ్వాన్స్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ వచ్చినా కూడా ఈ టెస్టింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ కాదు. సో కన్ఫామ్గా ఫ్యూచర్లో అయినా ఏదో ఒక ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి ఓకే మనం వర్క్ చేయాల్సిందే, టెస్ట్ చేయాల్సిందే. జాబ్స్ పరంగా కొన్ని జాబ్స్ అయితే తగ్గొచ్చేమో కానీ హ్యూజ్గా అయితే మాత్రం తగ్గవండి. దానికి సంబంధించి ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ సంబంధించి హ్యూజ్గా ఏం తగ్గవు, మేబీ కొన్ని తగ్గొచ్చు. ఎందుకంటే ఆ టెస్టింగ్ చేయడానికి కూడా అప్పుడు ఫ్యూచర్లో ఉన్న ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అయినా నేర్చుకొని ఆ జాబ్ ఎలాగైనా పర్ఫామ్ చేయాలి, ఫుల్ఫిల్ చేయాల్సిందే. రోబోటిక్సే ఆటోమేటిక్గా అన్ని టెస్ట్ కేస్ రాయడం, అన్ని టెస్ట్ స్క్రిప్ట్స్ రాయడం అనేది అది కొంచెం కష్టమైన ప్రాసెస్సే. సో ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసే ఆటోమేషన్ టూల్స్ ఫ్యూచర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ టెస్టింగ్ ప్రాసెస్ చేంజ్ కాదంటున్నాను ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, కానీ ఒక్కటైతే నేను సజెషన్ ఇస్తుంటాను, మీరు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా వస్తే మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రిలేటెడ్ న్యూస్ని ఫాలో అవుతుండాలి. ఓకే, ఎలాంటి వర్షన్స్ రిలీజ్ అయ్యాయి మన స్కిల్స్కి సంబంధించి, ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి, ఎలాంటి డిమాండ్స్ ఐటీ ఇండస్ట్రీ
ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇవన్నీ మీరు ఫాలో అవుతుంటే మీకు నెక్స్ట్ 5 ఇయర్స్ కదా, 10 ఇయర్స్ అయినా సరే మీరు ఈజీగా మీ స్కిల్స్ మీరు ఈజీగా మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ మీ కెరీర్ గ్రోత్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు హ్యాపీగా మీ కోర్సును కంటిన్యూ చేయండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అండ్ ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటుండి. సో కీప్ లెర్నింగ్. సో ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి, ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటున్నారో మాన్యువల్ టెస్టింగ్ కూడా ఎవర్ గ్రీన్ అండి, అది ఎక్కడికి వెళ్ళదు. మేబీ జాబ్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మాన్యువల్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్ కంపల్సరిగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అవసరం. ఎందుకంటే అన్ని రకాల ఎలిమెంట్స్ని మనం టెస్ట్ చేయలేం, 100% మనం ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి టెస్ట్ చేయలేం, కొన్ని మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. సో మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కూడా ఫ్యూచర్లో ఉంటాయి కానీ మనం హ్యూజ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా లైక్ బటన్ కూడా హిట్ చేయండి. ఓకే, ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.